జగనన్న కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ తెలిపారు. ఆయన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతి సూర్యనారాయణ రెడ్డితో కలిసి బిక్కవోలులోని జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. బిక్కవోలులో జగనన్న కాలనీని తప్పనిసరిగా చూడాలని తనను శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి కోరారని తెలిపారు. జిల్లాలో వేగంగా నిర్మాణాలు చేపడుతున్న జగనన్న కాలనీలకు ప్రాధాన్యతా క్రమంలో రహదారులు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, ఆ జాబితాలో తప్పనిసరిగా బిక్కవోలు కాలనీని చేరుస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ఏఎంసీ అధ్యక్షులు జేవీవీ సుబ్బారెడ్డిల ప్రోత్సాహంతో దాదాపు 50% మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం హర్షణీయమని కలెక్టర్ పేర్కొన్నారు. రానున్న 6 నెలల కాలం ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మిగిలిన వారు కూడా ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. అనంతరం బలభద్రపురంలో పెండింగ్లో ఉన్న నివేశన స్థలాల లేఅవుట్ను పరిశీలించిన కలెక్టర్ హరికిరణ్ మండలంలోని పందలపాక చేరుకుని గ్రామంలో నూతనంగా నిర్మించిన 2 సచివాలయ రైతు భరోసా భవనాలను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ వెంట రామచంద్రాపురం ఆర్డీఓ సింధు, బిక్కవోలు జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, తహసీల్దార్ మాధవరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భవానీ, బిక్కవోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బుద్దాల కన్నారావు, హౌసింగ్ ఏఈ వెంకటరామరెడ్డి, వైసీపీ నేతలు పోతుల ప్రసాద్ రెడ్డి, సత్తి హరిప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. నాది, నా ఊరు, నా కాలనీ, ఇది బాగా చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ తీసుకొని చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. సో అట్లాంటి వ్యక్తులు ఉన్నారు సమస్యలు చెప్పడానికి మాకు. సో ఖచ్చితంగా ఈ రోడ్డు కానీ ఇతర చిన్న చిన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మీరు కాలనీలో ఇల్లు కట్టుకోవడానికి వాటర్ ఏదైతే కావాలో ఆ వాటర్ సౌకర్యానికి వరకు ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. ఇతర మీ ఇంటికి కనెక్షన్ ఒకసారి ఇల్లు పూర్తయిపోగానే ఆ ఎస్టిమేట్లు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారు కూడా ఉన్నారు, ఎస్టిమేట్ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కడ కాలనీ ముందుగా పూర్తవ్వబోతుందో, సో జిల్లా అంతా ఇట్లాంటి కాలనీలు ఎన్ని ఉన్నా సరే 80,000 ఇల్లు సుమారు మన జిల్లాలో మనం ఇవన్నీ చేపడుతున్నాం. సో దాంట్లో ఎక్కడైతే కాలనీ ఇల్లు పూర్తిగా కావస్తున్నాయో ముందు అట్లాంటి కాలనీకి ముందు ఎలక్ట్రిసిటీ ఇచ్చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా ప్రోగ్రెస్లో ఉన్న కాలనీగా ఈ నియోజకవర్గంలో భావించి దీనికి కూడా ప్రయారిటీ బేసిస్లో ఇతర కాలనీలకి తర్వాత వచ్చిన ముందుగా ఈ కాలనీకి ఎలక్ట్రిసిటీ వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో ఇంకా ఈ సీజన్ ఇంకా నెక్స్ట్ 6 నెలలు కట్టుకునే సీజను, మళ్ళీ మనకి వర్షాలు వస్తాయి. సో మళ్ళీ అప్పుడు కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. సో ఈ డిసెంబర్ నెల నుంచి వచ్చే జూన్ వరకు ఇల్లు కట్టాలి అంటే ఒక అట్లీస్ట్ 2-3 నెలలు కాలం పడుతుంది. సో ఇప్పుడు మొదలు పెడితే కానీ అప్పటికి పూర్తి చేసుకోలేం. ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో వాళ్ళంతా కూడా ఈ నెక్స్ట్ 4-5 నెలలు కన్స్ట్రక్షన్ సీజన్ ఏదైతే ఉందో ఇక్కడ మొదలు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడే మీకు దగ్గరలో కూడా సచివాలయ బిల్డింగ్ కూడా అయిపోతుంది. సో అన్ని సౌకర్యవంతంగా ఉండే ఒక కాలనీ బిక్కవోలు ఊరికి ముందు మీ కాలనీ దాటే ఊర్లోకి వెళ్ళాలి కాకినాడ నుంచి వస్తే. సో అట్లాంటి ఒక మంచి కాలనీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో. సో దయచేసి మీరు అందరూ కూడా ఇల్లు తొందరగా కట్టుకోవాలి. ఈ సమస్యలు ఎట్లాగా నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా కొన్ని రోజుల్లో ఈ రోడ్డు కానీ ఇతర సమస్యలు కానీ నా దృష్టికి ఏదైతే ఎమ్మెల్యే గారు తెచ్చుకో అవన్నీ